హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లవ్స్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాళ వీడియోలో చీరలు పెట్టుకునే బీరువా ఎప్పుడు సువాసనగా రావాలంటే నేను చూపించే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. అప్పటి కాలంలో ఎక్కువగా వాడే వాటి గురించి చూపించబోతున్నానండి. ఇవి ఎక్కువగా అయితే మా అమ్మమ్మ కాలం నాటి నుండి వాడుతున్నారు. వీటినే నాప్తలిన్ గోళీలు అంటారండి, లేకపోతే వీటిని డాంబర్ గోళీలు అని కూడా పిలుస్తారు. ఇవి ఒకప్పుడు వైట్ కలర్లో ఉండేవి, కానీ ఇప్పుడు కలర్స్లో వచ్చాయండి. అప్పటి కాలంలో వీటిని ఎక్కువగా ఎందుకు వాడేవారంటే, ఇవి పెట్టడం వలన ఇవి కొద్దిగా సువాసనగా ఘాటుగా ఉండటం వలన వీటిలోకి బొద్దింకలు కానీ చిన్న చిన్న సిల్వర్ ఫిష్ లాంటివి పురుగులు చేరకుండా ఉంటాయని వాళ్ళు అనేవారు. ఈ నాఫ్తలిన్ గోళీలు అనేవి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇలా వీటిలో నుంచి ఒక బిల్లను తీసుకొని ఇలా ఒక సెల్ఫ్లో పెట్టడం వలన ఈ ఘాటుకు బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు కానీ చేరకుండా ఉంటాయి. అంతేకాదండి, మనము బీరువా ఓపెన్ చేసినప్పుడు మంచి సువాసన భరితంగా వస్తుంది. ఒకవేళ ఇవి మన ఇంట్లో నాఫ్తలిన్ గోళీలు అనేవి అవైలబుల్గా లేనప్పుడు, ఇలా మన ఇంట్లో ఉండే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి, ఒక పేపర్లోకి టాల్కం పౌడర్ని వేసుకొని, ఇప్పుడు ఈ పేపర్ని ఇలా మడతలుగా చుట్టిన తర్వాత మనము దీనిని ఇలా బీరువాలో పెట్టేశామనుకోండి, బీరువా కూడా మంచి సువాసన భరితంగా వస్తుంది. దీనితోపాటు మరొక టిప్ని కూడా చూసేయండి. మనము రోజు వాడే బాడీ సోప్స్ ఉంటాయి కదండి, వాటితో కూడా మనము బీరువాని సువాసన భరితంగా మార్చుకోవచ్చు. ఇలా మన ఇంట్లో వాడే సోప్ని తీసుకొని దాంట్లో నుంచి సబ్బును తీసేసి ఇలా సోప్ కవర్ని ఒక్కటే తీసుకొని ఇలా బీరువాలో పెట్టినా కూడా మనకి మంచి వాసన అనేది వస్తుంది. ఇలాంటివి వాడటం వల్లనే మనకి పైసా ఖర్చు లేకుండా బీరువాను సువాసన భరితంగా మార్చుకోవచ్చు. పట్టు చీరలను మాత్రం మనం ఎక్కువగా యూజ్ చేయలేమంది, ఏదైనా పండగలకి ఫంక్షన్స్కి మాత్రమే యూజ్ చేసాం కాబట్టి, అలాంటప్పుడు మాత్రమే మనము ఈ పట్టు చీరలకు ఈ నాఫ్తలిన్ గోళీలు పెట్టడం వల్లనే ఇవి చాలా రోజులైనా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదండి, ఈ టిప్స్లలో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వీడియోని మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాక్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.